నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో వర్షాలు లేటుగా రావడంతో పత్తి, మిరప పంటను రైతులు సకాలంలో వేసుకున్నారు. వాణిజ్య పంటల్లో మిరప ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. మిర్చి ఎగుమతుల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. పత్తి పంట కూడా వర్షాలు కరెక్ట్ టైంలో పట్టడంతో రైతులు పంటలను వేసుకున్నారు. పత్తి పంటలో కాయ తొలుచు పురుగు, పొగాకు లద్దె పురుగులను నివారించుకోవాల్సిన అవసరం ఉంది. పత్తి, మిరప పంటల్లో కలుపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈరోజు పత్తి, మిరప పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై సమాధానాలిచ్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావు గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం జలపతిరావు గారు. ముందుగా ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మిరపకి అలాగే పత్తికి సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అనుకున్నంత మెరుగ్గా ఏం లేదు. వర్షాలు ఆలస్యంగా పడటం, పత్తి లాంటి పంట ఎదుగుదల లేకుండా చాలా రోజులు ఎరువులు వేయడానికి అవకాశం లేకుండా బాగా ఇబ్బంది పడ్డ పంట. అనుకోకుండా కురిసినటువంటి కొన్ని వర్షాలు, సెప్టెంబర్ మొదటి వారంలో కురిసినటువంటి వర్షాలతోటి కొద్దిగా మళ్ళీ జీవం వచ్చింది పంటలకు. కానీ అనుకున్నంత ఎదుగుదల లేక రైతులు కొద్దిగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇబ్బందులలో ఏంటంటే వాతావరణంతో పాటుగా పత్తిలో ఈ అంటే కీటకాల సమస్య ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీటీ వచ్చిన తర్వాత చాలామంది రైతులు కానీ కంపెనీ వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే ఇక పత్తి పంట మీద మందుల పిచికారీ అవసరం లేదు, ఇక మొత్తం సమస్య అంతా తీర్చేసామని కంపెనీలు ప్రగల్భాలు ఆ విధంగా అంటే తప్పుడు సమాచారాలు చెప్పటం, రైతులు కూడా కొంతమందికి ఏ సమస్య రాదు అన్నటువంటి ధోరణితోటి కొద్దిగా పురుగు మందుల వాడకాన్ని పూర్తి తగ్గించిన ప్రాంతాల్లో చాలా సమస్యలు వచ్చినాయి. ముఖ్యంగా పత్తిలో రసం పీల్చే పురుగులు చాలా ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది, పంటకు ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి. ఇది మామూలు పరిస్థితుల్లో పంట బాగా పెరుగుదల బాగున్నప్పుడు ఈ క్రిమికీటకాల కొద్ది లెవెల్ ఉన్న పెద్ద సమస్య కాదు. అసలే పత్తి పెరుగుదల సరిగా లేనప్పుడు ఏమాత్రం కొద్దిగా నష్టం, పురుగుల వలన కీటకాల వలన నష్టం రైతుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మిరప ఇంతకుముందు అయినట్టుగా తెలంగాణలో కొన్ని జిల్లాలో ఖమ్మం కానీ వరంగల్, కరీంనగర్ అక్కడక్కడ వేరే జిల్లాలో కొద్ది మొత్తం లేచినా ఖమ్మం, వరంగల్, కొంత కరీంనగర్ ఈ మూడు జిల్లాల్లో మిరప ప్రధానమైన పంట. వేరే దేశాల్లో కూడా ఎగుమతి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మిరప మీదనే జీవనాధారం. అంటే లాభమైనా నష్టమైనా ఫ్యామిలీ గడవాలన్నా నష్టాలు పడాలన్నా మిరప సాగు మీదనే ఆధారపడి ఉంటుంది. పూర్తి వాణిజ్యమైనటువంటి పంటలకు చూసినట్టయితే మిరప ఒకటి. కాబట్టి మిరప చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమస్యలు ఇప్పుడిప్పుడే మిరప తొలిదశలోనే ఉంది కాబట్టి సమస్యలను ఎంత అవగాహన తీసుకున్నా ఆ పంట మీద ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మెలకోగలిగితే, ఆలోచించగలిగితే, ఇట్లాంటి కార్యక్రమాలు రైతులు ఓపిక్గా వినగలిగితే, శాస్త్రవేత్తలు అధికారులతోటి ఎప్పటికీ నిరంతరం టచ్లో ఉండి సమాచారం తీసుకొని సరైన పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా ఇబ్బందులు ఉన్నా కానీ ఇబ్బందులను ఎదుర్కొని దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఓకేనండి. మెదక్ నుంచి తిరుపతి గారు కాల్ చేశారు. హలో తిరుపతి గారు, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ సమస్య ఏం చెప్పండి. తిరుపతి గారు, మిరప అంటేనే ముడత, పుట్టినప్పటి నుంచి 4 కిలోమీటర్ల నుంచి చివరి వరకు పై ముడత, కింద ముడత ఇవి సాధారణం. కాబట్టి తిరుపతి గారు ఏం వాడుతున్నారు పై ముడతకు? ఇంతకుముందు ఫిప్రోనిల్ వాడాను సార్. ఎన్ని రోజుల క్రితం? 5 రోజుల క్రితం. ఎన్ని రోజులైంది మీరు నాటు పెట్టి? నెల అయింది నాటు పెట్టి. ఇంకా ఎక్కువ ఉందా, మామూలుగా ఉందా? ఎక్కువ ఉంది సార్, ఆకులన్నీ నల్లగా అయిపోయినాయి సార్. అంత లెవెల్కి ఎట్లా కానీ ఇచ్చినారు ఇప్పుడు మీరు తిరుపతి గారు? మిరప మీద బాగా అనుభవం ఉన్నట్టయితే పిప్రోనీలు వాడినారు మంచిదే, ఒకసారి ఎస్పేట్ కూడా వాడండి వెంటనే. ఒకసారి ఎస్పేట్ పిచికారి చేసి మళ్ళీ అవసరం ఉన్నట్టయితే మళ్ళీ ఒకసారి పిప్రోనీలో వాడండి. లేదు ఇంకా సమస్య ఉన్నట్టయితే ఇంటర్పిడు, అంటే మామూలుగా మీకు ఇంటర్పిడ్ తెలుసు కదా, ఇది అప్పుడు పచ్చపురుగు ఉన్నప్పుడు మనం వాడినాం, కొద్దిగా ధర కలిగింది ఇది. తిరుపతి గారు వింటున్నారు కదా, ఇంటర్పిడ్ కొద్దిగా ధర ఎక్కువ ఉంటుంది బట్ ఈ త్రిప్స్ ఈ ఎక్కువ సమస్య ఉన్నట్టయితే, పై ముడత ఎక్కువ సమస్య ఉన్నట్టయితే ఈ ఎస్ఫేటు రీజెంట్ లాంటి వాటితోటి నివారణ కాకపోతే ఒకసారి ఇంటర్పీడ్ కూడా వాడండి తప్పనిసరి పరిస్థితులు అయితే. ఎందుకంటే పై ముడత ఎక్కువ ఉన్నప్పుడు చిన్న దశలో చెట్టు పెరగదు కాబట్టి కొద్దిగా మిరపను కాపాడుకోవాలంటే వాణిజ్య పంట కాబట్టి కొద్దిగా ఖర్చు ఈ దాని మీద పద్ధతిగా ఖర్చు పెట్టడానికి ఇంటర్పీడ్ లాంటి మందు కూడా వాడండి ఒకసారి. అలాగే మిరప పంట సాగు కొన్ని ప్రాంతాల్లో విత్తనం వేస్తూ ఉంటారు, లేకపోతే కొన్ని చోట్ల ఏంటి నారు నాటుతూ ఉంటారు, అంటే ఈ రెండిట్లో ఏది ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏంటంటే వర్షాకాలం మొదట్లో వర్షాలు కొద్దిగా తగ్గగానే డైరెక్ట్గా చేలోనే విత్తనం వేసేస్తుంటారు.
దానివల్ల విత్తన ఖరీదు ఎక్కువ అవుతుంది. ఈ రోజుల్లో అందరు విత్తనాన్ని ఎక్కువ సొంత విత్తనం వాడట్లేదు, ప్రతిదీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి విత్తనాన్ని హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నారు. కాబట్టి ఆ అవకాశం తగ్గిపోయింది చాలా మందికి. చాలా మంది నారు పోసి పెంచి నాటు పెడుతున్నారు చాలా జిల్లాల్లో. సో నాటు పద్ధతిగా ఎక్కువ వచ్చింది. పాత రోజుల్లో రైతుల సొంత విత్తనం ఉన్నప్పుడు లేకుంటే విత్తనం ఖరీదు తక్కువ ఉన్నప్పుడు ఈ నేరుగా సాలల్లో విత్తనాన్ని వేసి చేసేది. దానివల్ల కొద్ది లాభాలు నష్టాలు ఉండేది. కానీ ఇప్పుడు అంతా నాటు పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ వరంగల్, ఖమ్మం ఈ రెండు జిల్లాల్లో కొంత కరీంనగర్ పాటు చూసినట్టయితే ఈ మధ్య బహుశా ఆగస్టు చివరిలో సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాల తర్వాత నాటు పెట్టింటారు. అంటే ఇంతకుముందు ఆయన తిరుపతి గారు చెప్పినట్టుగా దాదాపుగా నెల రోజుల వయసులోనే ఉన్నదనుకోవచ్చు. కానీ ఆయన చెప్పినట్టుగా సమస్య ఈ పైముడత అనేది అన్ని జిల్లాల్లో అన్ని రైతులకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పంటను మొదటి నుంచి చివరి దానికా విడిచిపెట్టకుండా పట్టిండేటువంటి పైముడత, కింది ముడత ఈ రెండు. కాబట్టి రైతులు ఈ పైముడత మీద ఉన్నట్టయితే ఈ విధంగా తప్పనిసరిగా మందులు మార్చి మార్చి ఎస్పేట్ ఒకసారి, పిప్రోనిల్ ఒకసారి, అవసరమైన ఇంటర్పీడ్ ఒకసారి, ఇంకా పైముడత కింది ముడుతుంటే పెగాసిస్, ఈ మందులను కొద్ది మార్చి మార్చి తప్పనిసరిగా వారం 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు వాడుకుంటే తగ్గుతుంది. ఎప్పుడో ఒకసారి కొట్టి 15-20 రోజులు గ్యాప్ ఉన్నట్టయితే మళ్ళీ పురుగుల తాగడి మళ్ళీ అట్లాగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నల్గొండ నుంచి శ్యామ్ సుందర్ కాల్ చేశారు. హలో. హలో శ్యామ్ సుందర్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సందేహం ఏంటి చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. శ్యామ్ సుందర్ గారు చెప్పండి. తొందరగా సార్, మేము 120 డేస్ అవుతుంది సార్ పత్తేసి, జూన్ లో వేసాం మేము. అయితే 100 డేస్ లో ఉన్నప్పుడు వర్షం 4 డేస్ నాన్ స్టాప్ గా పడ్డా సార్. అవును. అయితే పత్తి మొత్తము బాగా బెట్టా బెట్టా అంటే 100% మొత్తం ఆకు రాలిపోయింది సార్. మొత్తం ఎర్రగా అయితే కాయలు మాత్రమే ఉంది, కాయలు కూడా పగిలిపోయినాయి సార్. అంత ఏరేసాము పత్తి. అది ఎందుకట్లా జరిగిందని అర్థం కాదు సార్. 1 ఎకర్ మొత్తం టోటల్ గా 100% మొత్తం క్లోజ్ అయిపోయింది. శ్యామ్ సుందర్ గారు, మీకు నీటి వసతి ఉందా? అవును సార్, నేను డ్రిప్ లో పెట్టాను సార్. అప్పుడు జూన్ లో వర్షాలు పడలేదు మొత్తమే. అవును, ఇప్పుడు డ్రిప్ లో ఉంది కదా. మీరు డ్రిప్ ఎన్ని రోజుల క్రితం ఆన్ చేశారు మళ్ళీ? సార్ అది మేము వర్షం పడినప్పుడు 15 డేస్ కి 10 డేస్ కి ఇట్లా తడి ఇచ్చాం సార్. ఇట్లా ఏం లేదు, వర్షం పడే ముందు తడి ఇవ్వలేదు సార్ మేము. ఓకే శ్యామ్ సుందర్ గారు, ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని నల్గొండ కానీ కొన్ని కొన్ని భూములలో, తేలికపాటు భూములలో వర్షం ఎక్కువైనప్పుడు, పదన ఎక్కువైనప్పుడు భూమిలో ఏర్ల దగ్గర నీటి ఎక్కువ ఉండి కొద్దిగా ఇబ్బందులు అవుతుంటాయి. ఆకులన్నీ రాలిపోతాయి. ఫెర్టిలైజర్ కూడా 25, 55, 75 ఇట్లా కంటిన్యూ గా ఇచ్చాం సార్ మేము. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు, ఇది కేవలం వాతావరణం ప్రభావం వల్ల అయింది. మీకు నీటి వసతి ఉంది కాబట్టి డ్రిప్ మీద, కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు డ్రిప్ నడవండి. డ్రిప్ మీద యూరియా కలిపి డ్రిప్ నడపండి. మళ్ళీ మళ్ళీ చిగురు వస్తుంది. మళ్ళీ తప్పనిసరిగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట సాగుతుంది. లేదు అనుకుంటే ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నది, ఇంకా పంట పండేటట్లు ఏదైతే మీరు భయపడవరకు పత్తి తీసేసి ఇంకో పంట వేసుకోవచ్చు. డ్రిప్ ఉంది కాబట్టి మీరు తేలిక భూమి అయినా కానీ వేరే పంట అయినా కానీ బ్రహ్మాండంగా ఇప్పుడు అక్టోబర్ నెలలో వేరుశెనగ వేసుకోవచ్చు, లేదంటే మొక్కజొన్న వేసుకోవచ్చు, ఇలాంటి చాలా రకాల పంటలు వేసుకోవచ్చు. ఒకవేళ పత్తిని అట్లాగే ఉంచేసి 2 సార్ల మధ్యలో మీరు ఈ పంట ఏదైనా ఒక పంటను, మొక్కజొన్న లాంటి పంటను విత్తండి. ఒకవేళ పత్తి మళ్ళీ చిగురిచ్చి బాగున్నట్టయితే చూడొచ్చు. లేదు అనుకుంటే పత్తి ఒకవేళ ఇబ్బందికరం ఉన్నట్టయితే తీసేస్తే మొక్కజొన్న వేసింది పెరుగుతుంది. మీకు నీరుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు శ్యామ్ గారు. మీరు తప్పనిసరిగా ఈ పద్ధతిలో ఈ 2 సార్ల మధ్యన వేరే పంట ఇప్పుడు విత్తనం విత్తుకోండి తప్పనిసరిగా. ఓకే అండి. హుజూరాబాద్ నుంచి దత్తన్న గారు కాల్ చేశారు. హలో. హలో అమ్మ గారు. నమస్తే అండి దత్తన్న గారు. నమస్కారం జలపతిరావు గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం చెప్పండి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు ప్రియతమ అమ్మ సైంటిస్ట్ గారికి దసరా శుభాకాంక్షలు. మీకు కూడా అండి, మీకు శ్రోతలందరికి కూడా. తప్పనిసరిగా రైతుల్లో పంటల్లో ఇబ్బందులు ఉన్నా కానీ కొన్ని అన్నింటిని మర్చిపోయి ఈ సంవత్సరం బతుకమ్మ దసరా కొద్ది రోజులైనా సంతోషంగా గడుపుకునేటువంటి అవకాశం వచ్చింది ఈ సమయంలో. కానీ అట్లా అని చెప్పేసి పండగని పబ్బాలు చేసుకొని కొద్దిగా పంటను నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు మీరు ఎట్లాగైతే టీవీ ఛానల్తో మాట్లాడుతున్నారో పంటను కూడా అలాగనే చూసి తప్పనిసరిగా కొన్ని చర్యలు మనకు రైతులకు పండగ పబ్బాలు సాయంత్రం పూట జరుపుకున్నా పొద్దుంతా పంటలతోటే జరుపుకోవాలి. కాబట్టి మీ సమస్య ఎట్లా ఉంది హుజూరాబాద్ ప్రాంతంలో? అదే ఈ రోజు నేను వరంగల్ రైతులతో మాట్లాడితే అదే చెప్తున్నారు, పిండి నెల్లు ఈ మధ్య ఎక్కువైంది. కాబట్టి మీరు ఒకసారి ట్రైజోఫాస్ కానీ ఎస్పేట్ కానీ ఒకసారి ఈ పిండి నెల్లు ఉన్నటువంటి ప్రాంతంలో పిచికారి చేయండి. తర్వాత అత్తన్న గారు కొంచెం మీ చుట్టుపక్కల గట్టెంబడి రోడెంబడి ఉన్నటువంటి ఈ మామూలుగా ఏమంటారు దీన్ని, పార్థీన్యం, ఈ కాంగ్రెస్ వీడు అంటాం కదా, ఈ దీనిలో ఉన్నట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి పిచ్చి మొక్కలు ఉన్నట్టయితే వాటి మీద కూడా ఈ మందు పిచికారి చేయండి, లేకుంటే వాటిని పీకేయండి. ఈ మందులు తప్పనిసరిగా పత్తి మీద ఒకసారి మోనో, ఒకసారి ఎస్పేటు తప్పనిసరిగా ఆల్టర్నేట్గా 10-12 రోజులు ఒకసారి పిచికారి చేయండి. ఇటు పిండి నెల కావచ్చు, అటు పచ్చదోమ కావచ్చు, తెల్లదోమ, నానా రకాలైనటువంటి
రసం పీల్చే పురుగులు పత్తి మీద ఇబ్బందికరంగానే ఉన్నాయి. కాబట్టి బీటీ అని చెప్పేసి ఊరుకోకుండా తప్పనిసరిగా ఒక 2 సార్లు ఈ మందులను మార్చి వాడుతూ, వాటితో పాటు వీళ్ళు ఇంకోటి చేస్తున్న సమస్య ఏంటంటే ఈ ఎరువులు వేయడానికి కూడా వర్షాలు పడ్డ తర్వాత ఇప్పుడు ఏమైందంటే భూమిలో ఒకేసారి హార్డ్గా అయిపోయింది బాగా, అంటే ఎక్కువ వర్షాలు పడేసరికి భూమి గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయేసరికి రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి, పంట మామూలుగా పెరగదు, అంటే గాలి సరిగా ఆడకపోయేసరికి. కాబట్టి నీటి వస్తున్న వాళ్ళు ఒకసారి మళ్ళీ ఆల్టర్నేట్ రోజులో ఒకసారి వదిలిపెట్టి ఒకసారి నీరు కట్టండి, వెంటనే యూరియా లాంటి ఎరువులు తప్పనిసరిగా వేసుకుంటూ పోవటము. నీటి వసతి లేని రైతులు ఈ నీళ్ళల్లో కరిగేటువంటి మందులను పైన పంట మీద పిచికారి చేసుకుంటూ పోవాలి. పైరును పెంచండి, మొన్నటిదానికి పెరగలేదు, ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇంక కొద్ది రోజులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమన్నా, భూమిలో తేమ తక్కువ ఉన్నా పత్తి బాగానే పెరుగుతుంది. కాబట్టి పైకి ఆహారం అందియాలంటే ఆకుల ద్వారా మీరు అందించేటువంటి పద్ధతి చేయండి. ఈ కార్యక్రమంలో చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రైతు అడిగారు కాబట్టి పురుగు మందులతో పాటు నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు, ముఖ్యంగా యూరియా కానీ 300 కానీ లేకుంటే 13045 కానీ ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుని తప్పనిసరిగా ప్రతి వారం 10 రోజులకు ఏదో ఒక పురుగు మందు ఈ ఎరువులతో పాటు కలిసి వాడుకున్నట్టయితే పైరు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. మహబూబ్ నగర్ నుంచి రామకృష్ణ గారు కాల్ చేశారు. హలో. హలో మేడం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నాది మహబూబ్ నగర్ జిల్లా మేడం. మీ సందేహం చెప్పండి. నేను మిర్చి చేశాను మేడం. అయితే మాది మిర్చి మామూలుగా ఎండిపోతుంది మేడం, కొమ్మలు కొమ్మలు. రామకృష్ణ గారు, మీరు ఎవరైనా వ్యవసాయ అధికారిని కానీ ఎవరైనా హార్టికల్చర్ ఉద్యానవన అధికారిని కానీ ఎవరైనా వచ్చి చూస్తారా మీ చేలు మీ ఊరికి? ఎవరు వచ్చలేరంటే మీరు అడగండి. నేనంటున్నా మీరు టీవీ ఛానల్ ఓపిక చేసినట్టు మీ దగ్గర ఉన్నటువంటి మండల అధికారికి అడిగినట్టయితే ఒకసారి చేంజ్ చూస్తే బాగుంది. చనిపోతుందంటే కొమ్మలు చనిపోతున్నాయి, మొత్తం చెట్టే నిలువుగా ఎండిపోతుందా? ఒకసారి మీరు ఒకసారి మీ అధికారిని వచ్చి ఒకసారి చూడమనండి. చెట్లు నిండుగా పూర్తిగా ఎండిపోయేటట్టు అయితే మాత్రం ఇది చాలా సమస్యాత్మకమైనటువంటిది, ఎండు తెగులు ఇది. ఇది మళ్ళీ ఇంకెక్కువ వ్యాప్తి కాకున్నట్టయితే చాలా రకాల చర్యలు తీసుకోవాలి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ వ్యవసాయ అధికారిని ఒకసారి మీ చేను దగ్గరకు వచ్చి చాలామందికి ఇదే సమస్య అయినట్టయితే ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే ఈ జిల్లాలో ఈ పంట పెద్దగా అనుభవం లేనటువంటి రైతులు ఉన్నారు, కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఒకసారి శిక్షణ ఇవ్వటం, ఈ ప్రోగ్రామ్ చూసినటువంటి అధికారులన్నా తప్పనిసరిగా ఆ గ్రామ రైతు దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళి పంటను పరిశీలించి అది నిజంగా విల్ట్ అంటాం, ఒక 2 తెగులు అయినట్టయితే ఆ విధంగా సూచన చేయాల్సి వస్తుంది. లేకుంటే కొమ్మ మాడు తెగులు కూడా ఉంటుంది, అంటే చివరి నుంచి మాడుతూ వస్తుంటుంది. లేకుంటే కొన్నిసార్లు బ్యాక్టీరియల్ బ్లైట్ పక్కన కొమ్మలు కూడా ఎండుతుంటాయి. కొన్నిసార్లు ఏంటంటే లక్షణాలు, పంట లక్షణాలు చూస్తే తప్ప దీంట్లో ఏది కారణం అని చెప్పడం కష్టం. కాబట్టి తప్పనిసరిగా ఈ రైతుకు కోరటం ఏంటంటే అధికారిని సంప్రదించడం, అధికారులు కూడా ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ దయచేసి ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి పంటను పరిశీలించి సరైన సూచనలు చేయడితే బాగుంటుంది. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదాం. సాగుబడి కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. కాలర్ వెయిట్ చేస్తున్నారండి. నల్గొండ నుంచి శ్రీనివాస్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి శ్రీనివాస్ గారు, మీ సందేహం ఏంటి అడగండి. సార్ మాది మేము ఇప్పుడు మిరపకాయ వేద్దామనుకుంటున్నాం సార్ మేము. అది ఏ సీడ్ వేయాలనేది తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నారు పోస్తారా మీరు? అవును సార్. నారు పోసి మీకు ఇదివరకు అనుభవం ఉందా ఈ పంట సాగులో? ఫస్ట్ టైం శ్రీనివాస్ గారు. నేనైతే మీకు అంటే నిరుత్సాహపరచడం కాదు, వద్దు అని చెప్తాను. ఎందుకంటే మిరప సాధ్య మామూలుగా సింపుల్ పంట కాదు, దీనికి సమస్యలు ఎక్కువ ఉంటాయి. తర్వాత మీరు ఏ పచ్చిమిర్చికి అమ్ముతారా లేకుంటే మామూలుగా ఎండుమిర్చికే సాగు చేస్తారా? పచ్చిమిర్చికి అయినట్టయితే ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న ఉద్యానవన శాఖ అధికారిని అడిగి వాళ్ళ దగ్గర పచ్చిమిర్చికి సపరేట్గా రకాలు ఉంటాయి, వాళ్ళు మీకు సబ్సిడీ మీద కూడా విత్తనం ఇస్తారు, దాన్ని తీసి నారు పోసి సాగు చేయాలి. కాబట్టి కొద్ది వివరాలు కూడా వాళ్ళే చెప్తారు. ఇప్పుడు బాగా అనుభవం ఉన్న రైతులే ఈ పంట మీరు వింటున్నారు కదా, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మరి మిమ్మల్ని నిరుత్సాహపరచడం కాదు, కొంత మొత్తంలో కొంత విస్తీర్ణంలో సాగు చేయండి. మీకు అనుభవం వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం విస్తీర్ణం పెంచుకోవచ్చు. పచ్చిమిర్చికి అయితే ప్రయత్నం చేయండి, కాకపోతే పచ్చిమిర్చికి మీకు ఆలస్యమైంది శ్రీనివాస్ గారు. ఇప్పటికే చాలామంది ఇప్పుడు చూడండి నెల 15 రోజుల వయసులో ఉన్నది, మీరు ఇప్పుడు నారు పోసి పెట్టేసరికి 2 నెలలు లేట్ అవుతుంది. మీకంటే ముందు అందరి పంట మార్కెట్లో ఉంటుంది, కాబట్టి ఇప్పటికంటే కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి అనుభవం తెచ్చుకొని మళ్ళీ వేసవిలో సాగు చేయండి. మీరు జూన్ జూలైలో మీరు పచ్చిమిరప రైతులకు అందియగలినట్టయితే మీకు రేటు బాగా వస్తుంది. మీకు ఉత్సాహం ఉంది కాబట్టి పంట సాగులో కొద్దిగా మీరు అనుభవం సంపాదించండి, మొత్తం కొద్దిగా మొత్తంలో సాగు చేయండి. ఒకసారి మీ దగ్గర ఉద్యానవన శాఖ అధికారిని అడిగి వాళ్ళ దగ్గర విత్తనం తీసుకొని కొత్త విస్తీర్ణంలో సాగు చేయండి. నారు పోసి నాటు పెట్టాలి, వివరాలు ఆయనే చెప్తాడు మొత్తం.
వరంగల్ నుంచి మహేష్ కాల్ చేశారు. హలో చెప్పండి మహేష్ గారు. నమస్తే అండి. చెప్పండి మేడం. మీరే చెప్పండి మహేష్ గారు. మిర్చి తిరుగుతలేదండి మిరప తోట. ఎవరు మీది మహేష్? మాది వరంగల్ జిల్లా గండ్లగుంట గ్రామం. మిర్చి ఎన్ని రోజులు నాటేసి మహేష్? 40 రోజులు అవుతుంది. 40 రోజులు. మీ ఊర్లో, మీ ఊర్లో ఉన్నటువంటి ఎంత మంది సాగు చేస్తున్నారు మిర్చి? 20 మంది సాగు చేస్తున్నారు. అందరి పరిస్థితి అట్లాగానే ఉందా? అందరి పరిస్థితి అదే విధంగా ఉంది. కొంచెం చెట్టు పెరుగుదల లేదు. పెరుగుదల లేకపోవడానికి మహేష్ మీకు మిరప మీద అనుభవం ఉంది కదా, బాగా అంటే రసం పీల్చే పురుగులు పై ముడత కింద ముడుతున్నాయా లేక ఎరువుల మోతా సరిపోలేదా? లైట్ గా ఉన్నది ముడత. లైట్ గా ఉంది. ఏం వాడినారు ఇంతవరకు? ఇది పెగాసిసన్. పెగాసిస్ ఎక్కువ వాడద్దు. పై ముడతా కూడా కింద ముడతా రెండు కలిపి ఉన్నప్పుడే పెగాసిస్ వాడండి. ఒక మందును కంటిన్యూగా 2-3 సార్లు వాడద్దు. మీరు ఒకసారి ఎస్పేట్ పిచ్చికారి చేయండి. తర్వాత ఎరువులు ఏం వేసినారు? డిఏపి రెగ్యులర్ వాడేది కాదు, ఒకసారి వాడి వాడేసి ఆపేసి ఎరువు అది. మీరు వెంటనే కొద్దిగా యూరియా కలిపి వేయండి. యూరియాతో యూరియా వేయండి. ఎకరానికి 30-40 కిలోల యూరియాను వేసేసి నీటి పదం ఉన్నట్టయితే లేకుంటే నీరు కట్టి యూరియా వేయండి. తన పైన పిచికారు చేయండి, ఏది ఎస్ఫేటు. తర్వాత ఒకసారి జింకు కూడా కొట్టండి. ఇది జింకు లోపం కూడా బాగా ఉంటుంది. ఆకులు పసుపచ్చ వర్ణంగా ఉండి ఆకుల ఈనల మధ్యనంతా పసుపచ్చ వర్ణం ఉన్నట్టయితే జింకు లోపం ఉంటుంది. నీ 1.5 గ్రాములు జింకు చమత్కారు కానీ ఏరిస్ వాళ్ళది కానీ జింకును ఒకసారి పిచికారు చేయండి. ఒకసారి ఎస్ఫేటు కొట్టండి, యూరియా వేయండి, మీకు పెరుగుదల మార్పు వస్తుంది. ఖమ్మం నుంచి లింగయ్య కాల్ చేశారండి. హలో చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటి అడగండి. మేడం మాది మిరప తోట వేసాం మేడం 2 ఎకరాలు. అందులో ముడత బాగుంది మేడం. ఏ ముడత లింగయ్య? మేడం సార్ వచ్చేసి బాగా ఆకు దగ్గరకు ఉంది. పై ముడతనా కింద ముడతనా అనేది, ముడత 2 రకాలుగా ఉంటది. ఆకులు పై ముడుచుకున్నాయా కిందకి? పై ముడతనా అంటే ఆకులు పైకి చిట్టాకులై పైకి ముడుచుకున్నాయి కదా? అవును సార్. ఏ మందు వాడారు ఈ మందు ఇంతవరకు? రీజెంట్ మన కాన్బిడార్. కాన్బిడార్ వద్దు, కాన్బిడార్ వాడకూడదు. కాన్బిడార్ కానీ అక్టార్లు కానీ ప్రైడ్లు కానీ ఇలాంటి ఎన్ని వాడకండి. రీజెంట్ ఒకటి పర్లేదు పై ముడతకు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్ఫేట్ ఒకసారి, ఇంకా సమస్య ఉన్నట్టయితే ఇంటర్ప్రీడ్. ఇంటర్ప్రీడ్ ఒకసారి కొద్దిగా ధర ఎక్కువైనా తప్పనిసరిగా వాడండి, తక్కువ మోతాదులోనే. ఒకసారి ఎస్ఫేట్ ఈ రెండు వాడి చూడండి, తప్పనిసరిగా మార్పు వస్తుంది. కింద ముడత పై ముడత కాంబినేషన్లో ఉంటేనే పెగాసిస్ వాడండి. పై ముడత ఒకటే ఉంటే ఒకసారి ఎస్ఫేట్, ఒకసారి ఇంటర్ప్రీడ్ ఈ విధంగా వాడండి. ఒకసారి మీరు చెప్పినట్టుగా పిప్రోనిల్ అంటే రీజెంట్ లాంటి మందు. ఈ 3 మందులు వరుసగా వాడినట్టయితే మీకు పై ముడత పెద్ద సమస్య కాదు. కాబట్టి కొంచెం పంటను పెంచే పద్ధతిలో కూడా ఎరువుల వాడకంలో కొద్దిగా మార్పు చేయండి. డిఏపి లాంటిదని కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడకుండా కొంత యూరియా మోతాదుకి వెళ్ళండి. యూరియా వేస్తే ముడత వస్తుంది అన్నటువంటి ఆలోచన మంచిది కాదు. చెట్టు పెరిగితే లేతాకులు ఎక్కువ వస్తే ముడత వస్తుంది, రానియండి. మందులు కొట్టుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి చెట్టు పెంచాలి. చెట్టు పెంచినట్టయితే పెరగాలంటే యూరియా లాంటి మందే కావాలి. మోతాదు తక్కువతోటి ఎక్కువ సార్లు వేయండి. వరంగల్ నుంచి గోపాల్ కాల్ చేశారు. హలో మేడం నమస్తే. నమస్తే అండి గోపాల్ గారు. మీ సందేహం ఏంటి అడగండి. సార్ నమస్కారం. సార్ గణపతిరావు గారు నమస్కారం. సార్ నేను మణికూర్ మండలం ఆలేరు నుంచి మాట్లాడుతున్నాను. మేము 2 ఎకరాలు మిర్చి తోట వేసాం సార్. సార్ ఈ మైట్స్ ట్రిప్స్ దాదాపు ఎన్నిసార్లు స్ప్రే చేసినా కొద్దిగా దాని ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది సార్. రెండు ఉన్నాయా గోపాల్ గారు? రెండు ఉన్నాయి సార్. రెండు ఉంటే పెగాసిస్ బెటర్. రెండు ఉంటే పెగాసిస్ పెట్టరు. రెండిట్లో ఏదన్నా ఒకటి కంట్రోల్ అయినట్టయితే రెండో దానికి ఆలోచించండి. చాలామంది రైతులు ఇంతకుముందు మాట్లాడినారు, అందరూ పైముడితేనే ఎక్కువ సమస్య అంటున్నారు. కాబట్టి మీరు పైముడత చాలా ప్రాబ్లం ఉన్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి ఇంటర్ప్రిట్ కూడా వాడండి. ఎస్ఫేటు ఈ వీటిని వాడిన తర్వాత మీరు ఒకసారి పెగాసిస్ రెండు ఉన్నట్టయితే ఇంతకుముందు మీరు వాడినటువంటి పెగాసిస్ కూడా మధ్యలో ఒకసారి వాడండి. పత్తిలో ఇవే మందులు నాకు తెలిసినంతవరకు. పురుగు మందుల్లో చూసినట్టయితే ఒకసారి ఇంటర్ప్రిట్ అవసరం అనుకుంటే పైముడుతుంటే ఒకసారి ఎస్ఫేటు, ఒకసారి పిప్రోనిల్, ఒకసారి పెగాసిస్. ఈ విధంగా మార్చి వాడుకున్నట్టయితే మనకు ముడత ఉండదు. కాబట్టి 10 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా పిచికారి చేస్తుండండి. పంటను పెంచండి. ఎక్కువ పెంచాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా యూరియా వాడండి. ఒకసారి జింక్ సల్ఫేట్ కూడా పైన పిచికారి చేయండి. ప్రధానంగా మిరప కావచ్చు, అలాగే పత్తి కావచ్చు, కలుపు నివారణ ఇలాంటి సమస్యలు అధిగమించాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఈ రెండు పంటల్లో పత్తిలో ఇప్పుడు పెరిగిన పంట కాబట్టి పత్తి ఎప్పటికి పెద్దగా కలుపు సమస్య లేదు. ఒకసారి వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు కంటిన్యూ పడుతున్నప్పుడే ఉంటుంది కాబట్టి కలుపు అక్కడ లేదు. మీరు ఇప్పుడు చిన్న పంటే, చాలామంది ముందు ఇప్పుడు గుంటకలు కొట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కలుపు మందులు అవసరం ఇప్పుడు ఏమి లేదు. కాబట్టి మిరప లాంటి పంటల్లో అనవసరంగా పైపాటుగా కలుపు మందులు వాడటం కూడా మంచిది కాదు.
కాబట్టి ఇంతకుముందు మనకు రైతులు ఎవరు మిరప పంట మీద చెప్పలేదు. అంటే అంతర కృషితోటి పశువుల గుంటకలతోటి గుంటకలతోటి మనకు మెకానికల్గా కంట్రోల్ చేసే అవకాశం ఉంది కాబట్టి కెమికల్స్ వద్దు. ఈ ముందు విత్తనం పెట్టేటప్పుడు వాడే అలవాటు ఉంది, చాలామంది వాడారు కాబట్టి ఇప్పుడు అనవసరంగా మనం పై మందులు వాడటం అని చెప్పినట్టయితే ఒకసారి పంట చెడగొట్టుకునేటువంటి రైతులు, అంటే రైతులు పొరపాటు చేస్తే పంట కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకు పెద్దగా సమస్య ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదు. చాలామంది చెప్తున్న సమస్య ఇప్పుడు మనకు కీటకాలు, ఏది పై ముడతా కింద ముడతా అని బాగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఏంటంటే మందులను 10-10 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా పద్ధతిగా వాడుకుంటే ఈ ముడతను కంట్రోల్ చేయగలిగితే పత్తి మిరపలో ఎలాంటి పెద్ద సమస్యలు లేవు. వేరే తర్వాత కొన్ని సమస్యలు వచ్చినా ఇబ్బందికరంగా ఉండదు. ఇంకోటి ఏంటంటే రైతులు గమనించుకోవాలి, ఇవే మందులు సరిగ్గా వాడకపోవటం లేకపోతే డోజు ఎక్కువ వాడటంతో తట్టుకునే శక్తి కూడా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు అంతా మేము రెగ్యులర్ వాడినాం అయినా కంట్రోల్ కావట్లేదని చెప్తున్నారు. ఇది చాలా సమస్యాత్మకం అవుతుంది. పురుగు మందుల వాడకం ఒకే రకం మందులు కంటిన్యూ వాడేసరికి పురుగుల వాటిని అరిగించుకొని తట్టుకునే శక్తి పెంచుకొని సమస్య అవుతుంది ఏమన్నది ఒకటి. రెండోది ఇంకోటి చిన్న సూచన చేయాలంటే ఈ మందులు వీళ్ళు ఎవరి దగ్గర అయితే అక్కడ కొంటున్నారు నాణ్యత కూడా ఏంటిది అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది. కాబట్టి మంచి డీలరు మంచి కంపెనీ బిల్లుతో పాటు తీసుకోవటం, ఏదైనా అనుమానం ఉన్నట్టు వ్యవసాయ అధికారి కంప్లైంట్ చేసి శాంపుల్ తీయమండం, ఇలాంటివన్నీ రైతులు చేయాలి. ఏదో పిచికారి చేసి మందు పోలేదు కాబట్టి చివరిలో మందులు డూప్లికేట్ మందులు అని వీళ్ళు అంటాం, రాజకీయ నాయకులు కూడా డూప్లికేట్ మందులు అని ఈ విధంగా బయట మాట్లాడటం కంటే సమస్య ఉన్నప్పుడు దాన్ని పరీక్షకు పంపి అందరు నిలబడి డూప్లికేట్ మందులు అనేటువంటి రాజకీయ నాయకులు కానీ మధ్యలో ఉన్న వాళ్ళు మరి ఆ సమయంలో శాంపుల్ తీసేసి టెస్టింగ్ పంపించాలని ఎవరు ప్రయత్నం చేయరు. పంట అయిపోయిన తర్వాత భాషలు వచ్చేటప్పుడు అందరూ డూప్లికేట్ మందులు అంటారు. కాబట్టి రైతులు కూడా తర్వాత తిట్టుకునే బదులు ముందుగా అనుమానం వచ్చినప్పుడు కంపెనీ దగ్గర శాంపుల్ తీసి పరీక్ష పంపమని ఒకటి చెప్పడం ఒకటి. అనుమానం ఉన్న కంపెనీలు వాడొద్దు. చాలా చిన్న చిన్న కంపెనీలు బజార్లో ఉన్నాయి. అటువంటి కాక ఒక మంచి మొదటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉండి ఒక ప్రతిభ కలిగినటువంటి మంచి పెద్ద కంపెనీలు ఎత్తున వాడటం ఒకటి. మంచి డీలర్ దగ్గర కొనటం, కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు, బిల్లు లేకుండా ఇది కొనకూడదు. ఇంకోటి ఉద్దరలో కొనేటువంటి అలవాటు ఉంది ఇంకా చాలామంది క్రెడిట్ మీద. మీరు ఉద్దర మీద మందులు కొన్నారని అంటే అది మీకు తప్పనిసరిగా రేట్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే చిన్న కంపెనీని అమ్ముతారు. కాబట్టి డైరెక్ట్గా డబ్బులు పెట్టి మంచి కంపెనీది బిల్లుతో పాటు పెద్ద షాప్లో కొనుక్కున్నట్టయితే మంచి మందులు వస్తాయి. పద్ధతి కూడా స్ప్రే పద్ధతిలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మందు పిచికారి చేయగానే పురుగుల సమస్య మొత్తం పోతుంది అనుకోవటం మంచిది కాదు. కొంత సమస్య ఉంటుంది, వాటిని తగ్గించుకునే ప్రయత్నంలో మనం తప్పులు చేయకుండా ఉంటే సమస్య పరిష్కరించుకోవచ్చు. పత్తిలో కూడా అమ్మ మనం మిరపలు చెప్పినట్టు పత్తిలో కూడా చాలామంది ఇంతకుముందు చెప్పిన దాంట్లో పైపాటుగా నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు వాడటంలో ఇంకా చాలామందిలో అవగాహన రావట్లేదు. వచ్చినా చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. పైపాటుగా ఎరువులు వేయడానికి అవకాశం లేనప్పుడు ఆకుల ద్వారా ఈ ఎరువులను అందించాలి అనేటువంటి ఆలోచన చాలామంది రైతుల్లో రావాలి. కాబట్టి ఇంట్లో ఉన్న యూరియానే వాడుకోవచ్చు. ప్రతిసారి ఏ పురుగు మందు వాడినా మిరపైనా పత్తి అయినా ప్రతిసారి 15-20 గ్రాముల యూరియాను కలిపి పంట పురుగు మందుతో పాటు పంట మీద పిచికారి చేసుకున్నట్టయితే ఉంటుంది. ఈ మధ్య పత్తిలో ఇంకా మేము ఉన్నట్టయితే పత్తిలో అక్కడక్కడ ఆకుమచ్చ వచ్చిందని వరంగల్ నుంచి చాలామంది రైతులు వేరే జిల్లాల నుంచి కూడా పనిచేస్తున్నారు. ఈ తెగులు మందులు వాడటం పత్తిలో అలవాటు లేదు మనకు, కానీ ఆకుమచ్చ కూడా ఒక్కోసారి సమస్య అవుతుంది. ఇప్పుడు ఈ ఫంగల్ అంటే బోజుకు సంబంధించినటువంటి ఆకుమచ్చ ఆకుల మీద కానీ కాండం మీద కానీ ఎక్కువ ఊపడుతుంది. కాబట్టి ఒకసారి M45 కార్బన్ డైజన్ కలిపినటువంటి ఒక మిశ్రమం ముందు ఉంటుంది, 2.5 grams ఒక లీటర్ నీటి కలిపి ఏదన్నా పురుగు మందుతో పాటు కానీ ఎరువులతో పాటు కలిపి ఒక్కసారి తెగుల మందు వాడుకుంటే కూడా మనకు పంట ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, జలపతిరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టూడియోకి వచ్చి విలువైన సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ అండి. చూసారుగా ఇది వాటి సాగుబడి కార్యక్రమం. నమస్తే.